కేసీఆర్ దళిత సాధికారత పక్కన పెట్టండి కేసీఆర్ దళిత సాధికారత దళితును చంపేస్తా ఉన్నాడు మనం మరియమ్మ మనం చూసాం లాకప్ డెత్ మరియమ్మ లాకప్ డెత్ ఏంటిది నీ ప్రభుత్వం నీ పోలీసులు చంపేసింది దానికి ఏంటి ఇంతవరకు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేండి ఇన్ని మాట్లాడుతున్న కేసీఆర్ ఫస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి మాట్లాడాలి జైల్లో పెట్టాలి మర్డర్ కేసు పెట్టాలి ఇంతవరకు ఎస్సీ కూడా మీకు కేసు మీద కాలేదు ఏదో ఎక్స్ ఎక్స్గేసి ప్రకటించేసి సస్పెండ్ చేసేసి ఇది చేసి సరిపోతుందా కండ్ల ముందు ఒక వైపు పెరుగుతూ ఉన్నాయి లావణ్య లావాన్ని చనిపోయింది మరియమ్మని చంపేశారు మొన్న మనం కరీంనగర్లో కూడా ఒక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక దళితుడిని ట్రాక్టర్ ఇసుకల దగ్గర వెళ్ళేసి కొట్టి కొట్టేశారు ఇద్దరు నేరేళ్ళ బాధ్యత నేరేళ్ల బాధ్యత ఉన్నది మంత్రి మదుకొని చెప్పేశారు ఇవన్నీ ఒక పెరిగిపోతా ఉన్నాయి దళిత సాధికారు కాదు కృష్ణ మాదిగా మంద కృష్ణ మాదితో పాటు అనేకమంది దళిత ఉద్యమకారులను నువ్వు అరెస్ట్ చేశావు కదా జైల్లో పెట్టావు కదా దళిత సాధికారత మేము చర్చ పెట్టావు మన ప్రగతి భవన్లో తీసుకొచ్చి నీ పార్టీ వాళ్ళను నీ భజన పర్లను నువ్వు తానే అంటే తందనేటటువంటి మనుషులను పిలుచుకొని చర్చ అని చెప్పేసి వాళ్ళ గత చర్చాల్సింది ఓ బాలకన్ సుమ్మనో ఓ చాలా వెంకటరెడ్డి లేదా ఇంకా ఇంకోరో ఇంకోరో కాదు చేయాల్సింది చర్చ దళిత సాధికార పైన పైన ఒక ఇరవై ముప్పై ఏళ్ళుగా వీళ్ళ సాధికారత కోసం పంచినట్టు కుల సంఘాలు ఉన్నాయి ఓ డక్కలి సంఘము ఓ బృగ సంఘ సంఘము ఒక ఎంఆర్పిఎస్ ఒక మాల మహానాడు వీళ్ళని మెలుచుకొని నువ్వు చర్చ చేస్తే నీకు సాధికారత ఏందని చెప్పి అవకాశం వస్తుంది వీళ్ళని కాకుండా నువ్వు చేసే మాటలు కాదు కదా ఒక విషయం ఒక విషయం స్పష్టంగా చెప్తాను అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన నూట ఇరవై అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెడతా అని చెప్పేసి మాట్లాడి అంటే ఈయన చేస్తానని కాదు ఉన్నటువంటి వాటిని చూసిస్తున్నావు కదా పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని వాళ్ళు పెట్టుకుంటే పర్మిషన్ లేదని చెప్పేసి నువ్వు అర్ధరాత్రి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు పోలీసు యంత్రాంగము అందరూ కలిసి ముక్కలు ముక్కలు చేసి చెత్తకుండా లేసారు అంబేద్కర్ విగ్రహాన్ని మరి ఎటువంటి పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం కేసీఆర్ ఇవన్నీ మాట్లాడే ముందు నువ్వు పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడైతే కూల్చివేశారో అక్కడ ఫస్ట్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన తర్వాత నువ్వు మాట్లాడు దళిత సీఎం విషయంలో నేను మాట ఇచ్చాను తప్పేనని చెప్పేసి అంబేద్కర్ కాళ్ళ దగ్గర ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రీ ఉంది కదా అంబేద్కర్ కల దగ్గరకు వచ్చేసి నువ్వు ఆయన పాదాకు నమస్కారం చేసేసి ఈరోజు క్షమాపణ చెప్పిన తర్వాత నేను మాట్లాడు